మనం ఈరోజు ఏదైతే నిన్న జరిగిన షేర్ మార్కెట్లో సెన్సెక్స్ ఏ విధంగా పనిచేసింది, నిఫ్టీ సెన్సెక్స్ 1145 పాయింట్లు డౌన్ అయిపోయింది, నిఫ్టీ 306 పాయింట్లు డౌన్ అయింది. దీని కారణాలు కన్నా మనం గమనించుకున్నట్లయితే భారతదేశంలో మహారాష్ట్రలో ఏదైతే మనకు కరోనా 19 కేసులకు అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కూడా కొద్దిగా మనకు తగ్గడం జరిగింది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇక మనకు దీన్ని అధిగమించడానికి ఈరోజు ఎలా మార్కెట్లు పనిచేస్తాయి అంటే, బేర్ మార్కెట్టు నిన్న పూర్తిగా బేర్ మార్కెట్లోనే బాగా నష్టం జరగడం జరిగింది. ఇక ముఖ్యంగా వచ్చినటువంటి దాంట్లో నష్టాలు కనుక గమనించితే ఐఎల్ అండ్ ఎస్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ రుణాన్ని మోసపూరితంగా ఖాతా గుర్తించిన నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేర్ 3.96% నష్టంతో 66.65 వద్ద ముగిసింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే దాద్రా నగర్ హవేలీ డామన్ డియూలోని విద్యుత్ సరఫరా కంపెనీలో 50% వాటా కొనుగోలుకు అతిపెద్ద బిడ్డరుగా నిలవడంతో టోరెంట్ పవర్ పేర్ ఇంటర్నెట్లో 385.45 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరకు 3.91% లాభంతో 379.05 వద్ద ముగిసింది. ఇక 27 సెట్లకు నష్టాలు రావడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ ఉదయం స్టార్ట్ అయినప్పటి నుంచి పడిపోతూనే ఉంది. 50910.50 వద్ద స్తబ్దతగా ప్రారంభమై కొద్దిసేపటికే మార్కెట్లో నష్టాలకు జారుకోవడం జరిగింది. లాభాలకు రావడానికి పైకి వెళ్ళడానికి అవకాశాలు చాలా కొద్దిగా ఉన్నట్లు కనపడినప్పటికీ అమ్మకాల ఒత్తిడి చాలా ఎక్కువ వచ్చింది. అమ్మకాలు స్థిరంగా అమ్మడం వల్ల ఒకనొక దశలో ఇవి చాలా కనిష్టానికి పనిపోవడం జరిగింది. 49617.3 పాయింట్ల వద్ద పడిపోయింది. సెన్సెక్స్ చివరకు 1145.14 పాయింట్ నష్టంతో 49744.32 వద్ద ముగిసింది. ఈ విధమైన పరిస్థితులుగా రావడానికి కారణాలు ఏంటి మనం గమనించుకున్నట్లయితే, ఇక నిఫ్టీ కూడా 14700కు కోల్పోయింది. రోజులో ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి కనపడడం లేదు. ఈ నిన్నంతా జరిగినటువంటి చివరకు మనకు ఏమైతే జరిగిందో భారీ నష్టాలతో రావడం జరిగింది. సూచీలు ఏదైతే ఉన్నాయో, ఇక సెన్సెక్స్ ఒకరోజు అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 విజృంభిస్తున్నట్లు కనిపిస్తుంది. డాలర్తో పోలిస్తే రూపాయి బలపడినప్పటికీ సెంటిమెంట్ బలోపేతం కాలేదు. 16 పైసలు పెరిగిన రూపాయి 72.49 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లపై షాంఘై, హాంకాంగ్, షియోల్ నష్టపోగా టోక్యో లాభపడింది. ఐరోపా సూచీలు నిరసనగానే ట్రేడ్ కావడం వల్లనే మన మార్కెట్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం జరిగింది. ఈరోజు కూడా ఆసి చూచి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ, ఎవరు నష్టపోవద్దు అనేది నా యొక్క ఆలోచన. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీఎస్ఎన్లు, తెలుగు వారు టీఎస్ఎన్లు ఏపీలో ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని కోరుకుంటూ, ఇది ఒడిదుడుకులు ఉండడానికి సర్వసాధారణమని గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, ధన్యవాదములు. నా పేరు వై చంద్రకేశ్వర్ రెడ్డి. సోషల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, ధన్యవాదాలు.